కాంగ్రెస్ బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని తేల్చి చెప్పారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుణ్ణే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని వివరించారు. ఇది ద్వంద్వ నీతి కాదా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించటం కాదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని, అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయని, ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావటం అత్యంత దురదృష్టకరమని చెప్పారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలన్నారు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు తేడా చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, చెప్పండి, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి హరీష్ రావు కూడా ఫైర్ అవుతున్నారు, దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్ ఇవ్వండి. లివిల్ రెడ్డి, ఏదైతే కాంగ్రెస్ బీజేపీ రహస్య మైత్రి మరోసారి బయటపడిందని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి మండిపడ్డారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న ఏదైతే అవగాహన ఉందో ఇదంతా కూడా బట్టబయలైందని చెప్పేసి కూడా హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వివరించిన తీరు అర్థం పట్టేలా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన మైత్రి పైన ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీలో కొనసాగుతున్నారనే కారణంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అటు దాసో సవన్ కావచ్చు, అటు ఇంకొక ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించిన ఇద్దరిని కూడా వీరు రాజకీయ పార్టీల్లో ఉన్నారు. రాజకీయ పార్టీలకు వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి మేము గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలు వీళ్ళు అర్హులు కాదని చెప్పి గతంలో తిరస్కరించారు. అదే విధంగా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే నామినేట్ చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకరు ఏదైతే ఇటు ఒక పార్టీకి స్వయాన అధ్యక్షుడు, ఇంకొకరు ఒక పత్రికకు ఎడిటర్ అని చెప్తున్నారు. వీరిద్దరికి ఎలా ఇస్తారు? ఇదంతా బీజేపీ కాంగ్రెస్ పార్టీల రహస్య ఒప్పందంలో భాగమే. ఇద్దరు కలిసి ఇద్దరు దోస్తానం ఇక గల్లీలో రాష్ట్రంలో దోస్తానం చేస్తున్నారు. అటు కేంద్రానికి వచ్చేసరికి ఇద్దరు ఒక వ్యతిరేక శక్తుల్లో మారుతున్నారే తప్ప ఇద్దరి మధ్య ఒప్పందం అంతా ఓకే అని చెప్పేసి దీనికి కారణంగా చూపిస్తూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఇది ఒక ద్వంద్వ నీతికి ఆదా, ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ తీరును చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా
మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గతంలో కూడా క్రీడా సాంస్కృతిక విద్య సామాజిక సేవా రంగంలో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ గా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వారిని ఆమోదించలేదు. మరి ఇప్పుడెందుకు ఆమోదించారనే దాన్ని కూడా మరోసారి ఆయన స్పష్టంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటే బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయి. కుట్రలో గవర్నర్ గారు స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఈ విధంగా చేయడం ఏమాత్రము మంచి పద్ధతి కాదు అనే విధంగా ఇవాళ ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు దుయ్యబట్టారు. న్యాయ సూత్రాలు రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి, కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక కాంగ్రెస్ కు ఒక విధంగా చూపిస్తున్నారనే ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఇవాళ ఇచ్చిన నిన్న ఇచ్చిన కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారునే ఇవాళ దీన్ని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసుకున్నారు. గతంలో అనేక సార్లు కూడా క్యాబినెట్ తీర్మానం చేసి పంపించినా కూడా ఆమోదం తెలపని గవర్నర్ ఒకేసారి ఇట్లా సీఎం ఇటు డిప్యూటీ సీఎం కలిసిన వెను వెంటనే వారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇద్దరిని ఖరారు చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది బీజేపీ కాంగ్రెస్ లో ఇద్దరి మధ్య ఏదైతే బంధం ఉందో అది గవర్నర్ మధ్యవర్తిత్వం చేస్తున్న విధంగానే కనిపిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదైతే గవర్నర్ కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా అనేక రంగాల్లో సేవలు చేసిన వారిని నామినేట్ చేశారే కానీ వారిని అప్పుడు ఎలా వాళ్ళని తిరస్కరించారు, ఇవాళ ఎలా వీరిని ఖరారు చేశారు అనే దాన్ని దుయ్యబట్టారు సింధూరా. రైట్, థ్యాంక్ యూ లేవిల్ రెడ్డి.